నెమలి బ్రహ్మచర్యానికి సంకేతం. ఆడ నెమలి మగ నెమలి కలవకుండానే సంతానానికి అంటాయి. మగ నెమలి నాట్యం చేస్తూ ఉంటే ఆడ నెమలి పరవశించిపోయి ఆ దగ్గరికి వచ్చి ఆ కళ్ళ నుంచి ఓ ద్రవం స్రవిస్తూ ఉంటుంది మగ నెమలికి, దగ్గరికి వచ్చి అలా ఆగ్రాణిస్తుంది, గర్భం ధరిస్తుంది. భౌతిక సంపర్కం లేకుండా నెమలి గర్భం ధరిస్తుంది. అందుకని దాన్ని అస్ఖలిత బ్రహ్మచర్యం అంటారు. శ్రీకృష్ణుడు జీవితం అంతా పాటించింది అది, కాబట్టి 16,000 సంవత్సరాలు చేశాడు. దీనివల్ల ప్రదర్శన జరిగిపోతుంది. అమ్మాయిలు ఒకసారి ఆలోచించండి, మా అమ్మాయిలుగా భావించి చెబుతున్న తండ్రి అని ఇలాంటి వాడు చెప్పాలి కాబట్టి. అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలడా అండి? అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు, వీడు ఏదో అన్నాడు, ఎందుకు చేయడు? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా, అది వాడి హక్కు. అన్యాయానికి హక్కు ఉంటుందా? మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి. పెళ్ళైన వాళ్ళు, వీళ్ళ దుంపదగా పెళ్ళైన వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు, ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్, ఎవరికి ప్రదర్శనలు? అందుకని దాని మీదే ఏదో పూర్వం ఏదో పైట లాగితే ఏదో అనేవారు. ఇప్పుడు లాగడానికి పైట ఎక్కడుంది? పైట ఎక్కడుండే, పై పై కిజనుచుండే, పడుచు వాడి గుండె పగులుచుండే. మరి కుర్రాడు వాడికి నిండా 20 ఏళ్ళు లేవు, వాడు సినిమాలు చూస్తున్నాడు, టీవీలు చూస్తున్నాడు, వాడి హృదయం పెద్ద శ్రీ. హాయ్ గాయస్, దిస్ ఈస్ ఫన్నీ గాయస్ ఆర్ఆర్. ఏంటి భయ్య కమెంట్స్? నిన్న గరికపాటి గారిది తప్ప, చిరంజీవి గారిది తప్ప అని మాట్లాడేటప్పుడు ఏదేదో పిచ్చి పిచ్చి కమెంట్స్ పెడుతున్నారేంటి? అసలు మీకు తెలుసా ఏం జరిగింది? తెలుసా? తెలుసుకొని మాట్లాడండి ప్రతి ఒక్కరు. ఎవరి తప్పు తెలుసా? అసలు మీకు తెలుసా? నేను మీకోసం ఈ పిచ్చి పిచ్చి కమెంట్స్ అన్నీ కోసమే నేను యూట్యూబ్లో అన్నిట్లో వీడియోస్ చూసి చాలా చాలా పాయింట్స్ రాసుకొచ్చాను. నాకు ఆయనది తప్పు అని ప్రూవ్ చేయడం 2 నిమిషాల పని, కానీ ఆయన పెద్ద గొప్ప వ్యక్తి, వేద పండితుడు, ఆయన రకరకాలు పెద్ద గొప్పవాడు, అది అది నాకు తెలుసు, నేను చూశాను. కానీ వాళ్ళ వాళ్ళే రామానుజన్ శాస్త్రి గారు, ఇంకొక శాస్త్రి గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే, ఆయన చేసింది తప్పు, గరికపాటి గారు గురువు గారు చేసింది తప్పు తప్పు అని చెప్పారు. ఎందుకు అంటే ఆయన ఇంటెన్షనల్గా తప్పు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏయో రకరకాల మతాలు ఉంటాయంట, అజ్ఞాన మతం అనేది ఒకటి ఉంటుందంట, అది నాకు తెలియదు. శాస్త్రి గారు, గణపతి శాస్త్రి గారు చెప్తేనే నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే నాకు వేదాలు పండితులు రావు, వాటిని నేను బ్లేమ్ చేయను, నాకు అంత టైము అవసరం కూడా లేదు. కాకపోతే మీరు పిచ్చి పిచ్చిగా తెలియకుండా కమెంట్స్ పెడుతున్నారు. మీరే ఎవరైతే పెడుతున్నారో తెలుసుకోకుండా, మీకు చదువుకున్నారా తెలియదు, చదువుకోనాలా తెలియదు, వాళ్ళకి మీకు లేని ప్రాబ్లమ్స్ మీకెందుకు అన్నారు? మే ఇద్దరం మాట్లాడుకున్న వాళ్ళు, మీకెందుకు ప్రాబ్లమ్స్? ఇష్టం ఉంటే ఇష్టం బాగా చెప్పారని చెప్పండి, లేదా తప్పండి మంచిగా మంచి వేలో చెప్పండి. అర్థమైందా? నిన్న నేను ఆ వీడియోలో చెప్పినట్టే మంచి మైకులో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలన్నారు. సంస్కారం ఉంటే ప్రతి ఒక్కరూ దయచేసి మీరు మంచి వేలో పెట్టండి, మేము మార్చుకుంటాం. ఇప్పుడు మేము ఏదైనా తప్పు చేసామా? మంచి వేలో చెప్పు. బూతులు తిడతారేంది? మీ ఇష్టం, మాకు నోరు లేదా? మేము తిట్టలేమా? చిరంజీవి ఫ్యాన్స్ మీకు కూడా చెప్తున్నా, మేమేం ఆయన్ని తిట్టలేదు, చిరంజీవి గారిని మేమేం తిట్టలేదండి. మీరు ఊకే మొన్న వీడియో ఏదో చేస్తే ఏంటి, ప్రతి ఒక్కరూ మీ ఇష్టం వచ్చినట్టు అవుతూ ఉన్నారు. ఇక ఈయన విషయం అది సపరేట్ వీడియో మళ్ళీ చేస్తాను. అది చిరంజీవి గారి ఫ్యాన్స్ కొంచెం మితిమీరుతున్నారు. మీరు కొంచెం ఏం మాట్లాడామని తెలుసుకోండి. మేము ఇండస్ట్రీలో ఉన్నాం, మాకు తెలుసు ఎలా మాట్లాడాలి అని. మీ అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ చిరంజీవి గారి మీద మాకుంది, మీకుందో లేదో. పిచ్చివాగుడు అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు ఏం తెలియకుండా. మాకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం? అది ఆ ఇష్టాన్ని నేను కాలేజ్ లెవెల్ నుంచి చూపిస్తున్నా. మీరు టాపిక్ డైవర్ట్, నాకు ఆ కమెంట్స్ వల్ల కోపం. ఈయన పాయింట్కి వస్తే యాక్చువల్గా అది అజ్ఞాన మతం అనే దాని మీద ఆయన చేశారు. ఎందుకంటే ఆయనకి తెలియదు, ఆయనకి ఎక్కువ జ్ఞానం ఎక్కువ అయిపోయి, అంటే నేనంత వేద పండితుడిని మాట్లాడుతున్నప్పుడు ఎవరో వచ్చి ఒకరు డిస్టర్బ్ చేయడం ఆయనకు చిరాకు అనిపించింది. ఆ టైంలో చిరాకు అనిపించింది. కానీ ఆయన సహనం కోల్పోకుండా 1 మినిట్ ఉండాల్సి ఉంది అని ప్రతి ఒక్కరు వేద పండితులు అందరూ చాలా ఇంటర్వ్యూలు చేస్తే అందరూ ఒక డిసైడ్ అయ్యారు. కానీ అది తప్పు కాదు ఆయనది. కాకపోతే ఆ టైంలో ఒక 1 మినిట్ పాటించి ఉంటే, సమన్వయం పాటించి ఉంటే ఏ ఇష్యూ అయి ఉండేది కదా. అయినా కూడా వాళ్ళిద్దరికి ఏం పెద్ద ఇష్యూ లేదు. ఎవరెవరో ఏదేదో మాకు అనిపించింది, మాట్లాడాము అందరిలాగే మేము. హట్టో నేను ఉత్తేజ్ గారు చెప్పారు చిరంజీవి గారి గురించి, అక్కడ ఫోటోలు దిగడానికి వచ్చింది ఎవరు? చిరంజీవి ఫ్యాన్స్ కాదు, రకరకాల వాళ్ళు, రకరకాల ఆయన మీద ఇష్టము గౌరవంతో వచ్చారు.
ఆయన నిన్న చెప్పారు అక్కడ చిరంజీవి గారు అని ఒక నాలుగు అక్షరాల పదంతో ఫోటో దిగడం లేదు చిరంజీవి అనే నాలుగు అక్షరాలతో దిగడం కాదు ఇదేదో పెద్ద డైలాగ్ చెప్పారు ఆయన ఎందుకు నాకు పిచ్చిలేస్తుంది ప్రముఖ మా అనలిస్ట్ తారకేశ్వరరావు ఆయనకి ఫోన్ చేస్తాను కావాలంటే ఆయన చేసిన తప్పు అది ఏంటని చెప్తారో వినండి నాకు చాలా సిల్లీగా ఉన్నాయి నవ్వొస్తుంది మీరు చెప్పే కామెంట్స్ పిచ్చి పిచ్చిగా ఏది పెడతాది కానీ కొన్నిటికి హట్ కూడా అవుతుంటాం మేము బూతులు పెడితే మాకు ఉంటాయి మేము అంత మంచోళ్ళమని చెప్పము మేము తిట్టొచ్చు హలో తారకేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే అండి నిన్న గరిగపాటి గారు చేసింది ఎంతవరకు కరెక్ట్ అంటారండి పిచ్చి పిచ్చి కమెంట్స్ అన్నీ పెడుతున్నారు దాని మీద మీ గురు నేను అబ్జర్వ్ చేసి నాకు చెప్పాల్సింది చెప్పాను ప్రేక్షకులకి మీరేమంటారు బ్రదర్ నేను చూశాను మీ వీడియో చూశాను అలానే కింద కామెంట్స్ కూడా చూశాను ప్రతి ఒక్కరు ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు అయితే అర్థం కావట్లేదు చెప్పండి చెప్పండి మీరు గురించి గరిగపాటి గారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ఏంటంటే ఆయన చూసి మేము చాలా మోటివేషన్ అయ్యాము తన వీడియోలు చూసి చాలా ఇది అయ్యామంట అసలు ఏమయ్యారండి అసలు అతని వీడియోలు చూసి గరిగపాటి గారి వీడియోలు చూసి చెప్పండి నాకు అదే కదా ఇప్పుడు బిఆర్ సఫీ గారి గురించి మీరు చెప్పారు కళ్యాణ్ గురించి అని చెప్పారు ఇప్పుడు బిఆర్ సఫీ గారి వీడియోలు వింటే మనకి ప్రతి ఒక్కరికి ఏదో చెయ్యాలి అసలు కనీసం ఒక అతని వీడియో చూసిన తర్వాత ఒక గంట వరకు మనకి నిద్ర పట్టదు అవును ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అవును గరిగపాటి గారు అసలు ప్రవచనాలు అంటారు ఆయన చూసి చాలా మంది మోటివేషన్ అయ్యామంటారు అసలు ఆయనకి అంత వెయిట్ వేస్తున్నా అసలు ఆయన ఏం చెప్తున్నారు నేను కొన్ని వందల వీడియోలు ఆయన చూశాను నాకు కామెడీ కోసమే ఆయన చూసిన ప్రతి ఒక్క వీడియో కామెడీగానే ఉంటది నేను అదే చెప్పానండి చూసిన ప్రతి ఒక్క వీడియో ఏంటంటే ఒక ఇద్దరు పిల్లలు కొట్టుకుంటా ఉంటే మొగుడు ఇలా దూరుకుంటారు అది చాలా తప్పు ఇలా అంటే ఇలాంటి కామెడీ కామెడీ చెప్తా ఉంటాడు ఆయన స్టేటస్ పెట్టేవి కూడా ఇంకా అలాంటి ఆయన కొన్ని ప్రవచనాలు చెప్పడానికి వచ్చారనుకోండి కొని ఆయన గరిగపాటి గారికి ఆయనకు ఉండే వాల్యూ అతనికి ఉంది నేను కాదన్నాను ఒక మెగా చిరంజీవి గారు అంటే అసలు మన తెలుగు ఇండస్ట్రీలో కాదు మొత్తం ఆల్ ఇండస్ట్రీలో ఆయన కట్టి ఒక స్టార్డమ్ సంపాదించుకున్నారు అవును అతను వచ్చిన తర్వాత జనాలు ఎగబడతారు జనాలు ఎగబడ్డారు ఆయన మరి ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు మీరు సెలబ్రేట్ అయిన తర్వాత మీ మీద జనాలు వచ్చి పెడితే మీరేం చేయగలుగుతారండి అంతే కదా ఇప్పుడు అంతేందుకు గరిగపాటి గారే ఉన్నారు గరిగపాటి గారు వచ్చిన అతని అభిమానులు అందరూ పడిపోతా ఉంటారు అప్పుడు నేనే స్పీచ్ ఇస్తా ఉంటాను అవును నేను గరిగపాటి గారిని ఇచ్చేస్తున్నారని చెప్పి నేను హే పక్క తప్పు అంటే అప్పుడు గరిగపాటి గారిని అవమానించినట్టే కదండి అంతే కదా అప్పుడు అదే సిచ్యువేషన్ లో ఆయన ఉంటే ఖచ్చితంగా వాడికి చాలా మదం ఎక్కింది వాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నా ఆయనే మాట్లాడేవాళ్ళు తెలిసిన సంస్కృత లాంగ్వేజ్ లైన్ వాడేసి పరమ చండాలంగా తిట్టేవాడు అవును మరి ఆయన జ్ఞానం అంటారు కదా ప్రవచనాలు చెప్తున్నారు అంటే ఆయన ఒక జ్ఞాని లెక్క అంటే ఒక బ్రహ్మ లెక్క అవును ఆయన అంత తోపు అంత బ్రహ్మ లెక్క అంత కొన్ని లక్షల మంది ఆయన స్పీచ్ కూర్చోంటున్నారు ఆ కొన్ని వందల మందికి అంత మంచిగా చెప్పేట ఆయన ఒక సెలబ్రిటీ వచ్చారు ఆయన కోసం ఆయన ఎందుకంటే రియల్ గానే ఆయన గురించి చూడాలంటే చాలా మంది ఎదురు చూస్తా ఉంటారు అలాంటి ఆయన మన ప్రవచనాలు పక్కన వచ్చి కూర్చున్నప్పుడు ఎంతో ఆడియన్స్ అది చెప్పుకోలేరు ఆడని అవును అలాంటప్పుడు గరికపాటి గారు వచ్చి అలా చెప్పడం అనేది చాలా నాకు ఎందుకో దీనికి అహంకారం ఎక్కువ ఉంది గర్వం ఎక్కువ ఉంది అనిపిస్తుంది ఎందుకంటే ఆయన స్పీచ్ చూడడానికి వచ్చారు కదా చిరంజీవి గారు అవును ఆయన వచ్చాడు నా దగ్గరికి అంటే నేను పెద్ద తోపు అనుకున్నాడు అవును అక్కడ గర్వం చూపించాడు ఆయన మరి ఇక్కడ ఆయన చదువుకుంది కానీ ఆయన చాలా మందికి ప్రజలకి ప్రవచనాలు చెప్తూ చాలా మంది జ్ఞానాన్ని చెప్తున్నారు కదా ఫస్ట్ ఆయనకే జ్ఞానం లేనట్టు నాకు అనిపిస్తుంది అది నిజమే కదండి నిజమే అదే కదా అందరూ వేద పండితులు కూడా అదే చెప్పారు చాలా పెద్దవాళ్ళు రామానుజ శాస్త్రి గారు అందరూ చాలా మంది చెప్పారు అవును అసలు అతను ఏం వీడియోలు చెప్తున్నాడండి నాకు నాకు చాలా మంది నాకు మీరు మీ కామెంట్స్ నేను చదివాను గరికపాటి గారిని అనే అంత మీకు ఇది ఉందా అని చాలా మంది నాకు అన్నారు అసలు మీకు కామెంట్ పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నాను ఈరోజు అసలు ఏం చెప్పాడు ఆయన గరికపాటి గారు అదే కదా నేను నిన్న ఒకటి విన్నాను బయటికి లిప్స్టిక్లు అవి కొట్టుకొని వెళ్తారు ఎవరిని అట్రాక్ట్ చేయడానికి ఎవరి కోసం అని చాలా
ఇదిగా చెప్పారు. అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా, నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా రెడీ అయ్యి వెళ్తారండి. మన చాలా మన ఇంట్లో వాళ్ళు ఇప్పుడు లిప్స్టిక్లు కొట్టుకున్నా రెడీ అయ్యో మంచి నీట్గా వెళ్తారు. ఎవరిని అట్రాక్ట్ చేయడానికి? అది వాళ్ళకి ఇష్టం అండి. ఆడవాళ్ళు అంటే అలంకార ప్రియులు అంటారు. అంతెందుకండి? ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం, అది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. కానీ ఆడవాళ్ళ గురించి కాకుండా ఇప్పుడు మగవాళ్ళు మామూలుగా ఎలాగ ఉంటారండి, మామూలుగా సింపుల్ గా వెళ్ళిపోతుంటారు. మరి కరికపాటి గారే చాలా షోలకు వెళ్తుంటారు కదా ప్రవచనాలు ఇవ్వడానికి. మీకు 5 ఏళ్ళు కొంగరాలు అవసరమా? మరి మెడలోకి చైర్లు ఇవ్వండి అవసరమా? అలా అంటే నీకు అలంకారం అవసరమా? అంటే బొట్టు పెట్టుకొని ఒక 5 ఉంగరాలు వేసుకొని పంచి కట్టుకొని సట్ వేసుకుంటే మంచివాడా? అంటే అలాంటి స్పీచ్లు చెప్పేటప్పుడు ఆయన అందంగా ఉండి నీట్గా ఉంటే ఆయన వింటారు కదా అనే ఉద్దేశంతో ఎల్లుండొచ్చు. ఓకే, మరి అలాంటప్పుడు వాళ్ళకి కూడా అలానే ఉంటది కదండి, నేను అందంగా వెళ్తే నన్ను ఒకడు చూస్తాడు. అంటే ఒకడు చూస్తాడని కాదు, ఎవరు ఎవరు ఇప్పుడున్న దాన్నేమంటారు ఇప్పుడున్న టెక్నాలజీ తినిపారని ఎవరి ఇష్టం వాళ్ళది? ఎవరు లిప్స్టిక్ పూసుకుంటే నీకెందుకు? ఏ మీ ఇంట్లో ఎవరు లిప్స్టిక్ పూసుకోరా? ఏమో అండి మనకు తెలియదు, ఆయన అయితే అలా అన్నారు, నేను విన్నాను ఆ వీడియోస్. ఏదైనా అంటే పక్కవాడు గురించి మనం ఎప్పుడైతే ఒక చెడుగా ఒక చెడ్డగా అయితే ఆలోచిస్తున్నామో, నువ్వు చదివిన చదువుకి నువ్వు చెప్పే పరిజ్ఞానానికి నువ్వు అంటే నేను ప్రవచనాలు చెప్పే పెద్ద తోపుగా అనుకున్నప్పుడు అయితే ఆలోచన వేస్ట్ అనిపిస్తుంది నాకు. అంతే అండి, జస్ట్ టైం పాస్ అనుకుంటా. అంటే జస్ట్ కామెడీ అనగా తప్ప ఒక వ్యక్తిని ఒక సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ అని కాదు, ఒక పలుకుబడిలో ఉన్న ఒక వ్యక్తికి నువ్వు విలువ అంటే పలుకుబడి అని కాదు, మినిమం నువ్వు సామాన్య మానవుడు కూడా నువ్వు విలువ ఇవ్వలేదంటే ఇంకా నువ్వు ప్రవచనాలు చెప్పి వేస్ట్, ఇక్కడ ఆపేయడం బెటర్. ఫైనల్ గా ఏం చెప్తారండి ఆ ఇష్యూ గురించి? ఆ ఇష్యూ గురించి అంటే ఆయనకు బాగా గర్వం పెరిగిందండి. ఫైనల్ గా అది మీరు అనలైజ్ చేసిన ప్రకారం అలా అంటారు. ఏంటంటే చాలా మంది అతని ప్రవచనాలు చూస్తున్నారు, ఆయన చెప్పేదంతా నిజం అనుకుంటున్నారు కాబట్టి ఓకే, ఆయనకి చాలా వరకు గర్వం పెరిగింది బాగా. ఓకే, దయచేసి నేను చాలా మందికి ఇప్పుడు యూట్యూబర్స్ చూస్తుంటారు కాబట్టి నా ఫోన్ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నేను చెప్పండి. దయచేసి ఏంటంటే ఇప్పుడు గొప్పోడైన తర్వాత వాడు ఎంత చెత్త సోది చెప్పినా సరే నిజం అంటారు. అవునవునండి, ఏమి సాధించినాడు ఎన్ని నిజాలు చెప్పినా సరే వాడు నమ్మరు ఎవరు. అంతే అండి, కరెక్ట్. థ్యాంక్ యూ తారకేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. కాబట్టి ఇతను నాకు గరికపాటి గారు మాట్లాడింది అయితే కరెక్ట్ కాదు, 100% ఖండిస్తున్నాను, 100 కాదు 1000% ఖండిస్తున్నాను. చిరంజీవి గారు అంత రైట్స్ కూడా ఆయనకి లేవు. ఫస్ట్ ఆయనకి ప్రవచనాలు ఆపేసిన తర్వాత అప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడమని చెప్పారు. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. యా, విన్నారు కదండి, వేరే సీనియర్ వాళ్ళు కూడా ఇలానే చెప్తున్నారు. ఇంకా నేను ఎక్కువ దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు. మళ్ళీ నాకు కమెంట్స్ వస్తే మళ్ళీ చిరంజీవి గారి గురించి ఎవరైనా అన్నా లేకపోతే మొన్న కమెంట్స్ పెట్టే వాళ్ళ గురించే వీడియో చేశాను. నెక్స్ట్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. థ్యాంక్ యూ అండి, మేము మంచి వేలో చెప్తే వింటాను ఖచ్చితంగా. నేనే కాదు మా టీం వింటుంది, మేము జస్ట్ జనాలకి ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్తున్నాము. మీరు చెప్పే విధానం మంచిగా చెప్పండి, అది ఏం చెప్పినా వింటాము. చండాలంగా ఉంది మీ వీడియో, దరిద్రంగా ఉంది, నీ వాయిస్ బాగాలేదు, నువ్వు బాగాలేవు, ఇంకోటి వాట్ ఎవర్ చెప్పుకోండి, నో ఇష్యూ. కానీ ఆ చెప్పే బూతులు అర్థమైందా? బూతులు నేను కూడా తిట్టగలను, నాకు కొన్ని నోరు ఉంది. ఓకేనా? మీకే చెప్తున్నా, అది చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా సరే, గరికపాటి గారి ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఎందుకంటే ఎంత పెద్ద గొప్పోళ్ళైనా ఎంత పెద్ద చిన్నోళ్ళైనా ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్.